మద్యం పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం బెయిల్ పిటిషన్ పై విచారించనుంది. ఈడీ సిబిఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఇక కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్ కి మధ్యంతర బెయిల్ కోరారు. 5 నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో 493 మంది సాక్షులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారు. కవిత ఒక మహిళ, మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని కోరారు. కవిత తరపున వాదనలు విన్న అనంతరం కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. దీంతో రేపు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ అటువైపుగా వాదనలు వినకుండా బెయిల్ నిర్ణయాన్ని ఇమీడియట్ గా వ్యక్తం చేయలేమంటూ కూడా కోర్టు అభిప్రాయపడడంతో తిరిగి రేపు ఆగస్టు 20 తేదీన ఈ కేసుకు సంబంధించినటువంటి వాయిదా వేయడం జరిగింది. రేపు కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ ఇవ్వాలంటూ కూడా తను ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రేపు వచ్చేటువంటి అవకాశం ఉంది. జస్టిస్ బిఆర్ గావాయ్తో పాటు జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈ బెయిల్ పిటిషన్ పై రేపు విచారించేటువంటి అవకాశం ఉంది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత హైకోర్టుని ఆశ్రయించగా జూలై 1వ తేదీన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడము కింది కోర్టుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేయడము అది 3 రోజుల క్రితం నిరాకరిస్తూ రేపు దానికి వాయిదా వేయడంతో రేపు విచారణ సందర్భంగా ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం తెలంగాణ కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 12న పిటిషన్ విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం కవిత తరపున న్యాయవాది ముకుల్ రాస్తోగి ఈ మధ్యంతర బెయిల్ కోరడము. 5 నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు. ఇప్పటికీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 493 మంది సాక్షులని విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియాకి సైతం బెయిల్ ఇచ్చారు. కవిత ఒక మహిళని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయాలంటూ కూడా కవిత తరపున న్యాయవాది ముక్తుల్ దాస్తోగి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు నోటీస్ కి తీసుకురావడం జరిగింది. వాదనలు విన్న తర్వాత కవిత మధ్యంతర బెయిల్ ని సుప్రీంకోర్టు నిరాకరించడము ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమంటూ మాత్రం కోర్టు విషయాన్ని తెలియజేస్తూ ప్రతివాదులకు దర్యాప్తు సంస్థలుగా ఉన్నటువంటి ఈడీ సిబిఐకు నోటీసులు జారీ చేస్తూ రేపు ఈ కేసుని విచారణ చేపడతామంటూ కూడా ఇప్పటికే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రేపు సుప్రీంకోర్టులో 11:00 కవిత తరపున బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగిన తర్వాత అటు ఈడీ సిబిఐ నుంచి వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ బెయిల్ ఇవ్వొచ్చా ఇవ్వకూడదా, ఇస్తే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఇవ్వకుంటే ఆ కవిత ఎన్ని రోజుల పాటు జైల్లో ఉంది అనే ఒక దానిపై కూడా ధర్మాసనం క్లియర్ గా 2 వైపుల నుంచి వచ్చినటువంటి వాదనలు బట్టి రేపు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అయితే బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేదంటే బెయిల్ ఇవ్వకపోవడంపై అవకాశం ఉందంటారా? ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటా ఉంటుంది. ప్రధాన నిందితురాలు కింది దర్యాప్తు సంస్థలు భావిస్తా ఉన్నారు. లిక్కర్ పాలసీలో కింగ్ పిన్ గా ఉన్నటువంటి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అనేదే దర్యాప్తు సంస్థల నుంచి కూడా తీవ్రంగా ఈ వాదనలు వినిపిస్తా ఉన్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తల్ని, రాజకీయ నాయకుల్ని, ఫార్మసిస్ట్ వ్యాపారుల్ని, చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని సైతం కవిత దీంట్లో కలుపుకొని వారి చేత పెద్ద మొత్తంలో వీళ్ళు పెట్టుబడులు పెట్టించి దాని ద్వారా లిక్కర్ పాలసీగా కోట్లాది రూపాయలకు వీళ్ళు సొమ్మును కాజేసేటువంటి ప్రయత్నం చేశారనే దానిపై మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ వీరి పైన ఈ కేసులు అభియోగాలు నమోదు చేస్తూ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియాకు సైతం బెయిల్ లభించింది.
దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత కింగ్ పిన్ గా ఉన్నటువంటి అతనికి బెయిల్ ఇచ్చినప్పుడు కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు? కవిత ఒక మహిళలకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటా ఉన్నట్టు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కోర్టు అవేవి కూడా కన్సిడర్ చేయలేదు. రేపు జరగబోయేటువంటి వాదనలో బెయిల్ ఇస్తుందా లేదా అనేది మాత్రం కోర్టు ఒక క్లియర్ కట్ గా తమ ఆదేశాలను వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి రేపటి తీర్పుపై? కవిత బెయిల్ పిటిషన్ వచ్చినప్పుడల్లా ఈసారి ఖచ్చితంగా కవిత రాబోతా ఉంది అనేది కూడా ఆశాభావంతో ఎదురు చూస్తా ఉన్నారు. గతంలో కేటీఆర్ ఒక స్టేట్మెంట్ లో కవిత రాబోతా ఉంది అంటూ కూడా చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. కానీ అదే నెక్స్ట్ డే రోజు కవిత బెయిల్ పిటిషన్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అనేక సార్లు లోయర్ కోర్టు అయినటువంటి రౌజ్ రెవెన్యూ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో సైతం వీరి అభ్యర్థనని పెట్టుకున్నప్పటికీ కోర్టు ఏ పరిస్థితిలో ఏ కోణంలో కూడా కవితకు బెయిల్ ఇచ్చేందుకు కూడా కోర్టు ఎక్కడ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినటువంటి పరిస్థితి కనపడింది. అనేక కారణాలు, అనేక సాకులు, అనేక సమస్యలు, అటు కుటుంబాలు, ఎగ్జామ్స్, ఒక మహిళ అంటూ, ఒక స్టార్ క్యాంపెయినర్ అంటూ, ముఖ్యమంత్రి కూతురు అంటూ, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ అంటూ కూడా అనేక సార్లు రకరకాల కారణాలు చెప్పినప్పటికీ కోర్టు ఈమె పాత్ర ఏంటి, ఎంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఇంతమందిని ఇన్వాల్వ్ చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ లిక్కర్ పాలసీని దేశవ్యాప్తంగా ఇంత పెద్ద మొత్తంలో స్కాన్ చేయబోయారనే దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆ దృష్టిలో ఉన్నటువంటి అంశాలనే కోర్టు పదే పదే గుర్తు చేస్తూ కవిత బెయిల్ ఎప్పటికప్పుడు పిటిషన్ ని తిరస్కరించుకుంటా వస్తా ఉంది. రేపు కూడా బెయిల్ తిరస్కరించినట్టయితే మాత్రం మళ్ళీ కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. లేదా కవిత విషయంలో ఒక మహిళ కాబట్టి అని కోర్టు ఏదైనా కన్సిడర్ చేస్తే మాత్రం బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వైశాఖ్, థ్యాంక్ యూ రవితేజ.